సో ఇప్పుడే బ్రిక్ బేకింగ్ అయితే చూస్తున్నాము. కోచింగ్ సెంటర్లకు చాలా అమౌంట్ ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సువర్ణ అవకాశం అయితే తెలంగాణ ప్రభుత్వం అందించడం జరిగింది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కోచింగ్తో పాటు గ్రూప్ వన్ అభ్యర్థులకు నెలకు 5,000 చొప్పున 6 నెలల పాటు ఫ్రీ కోచింగ్, మరియు గ్రూప్ టూ అభ్యర్థులకు నెలకు 2,000 చొప్పున 3 నెలల పాటు ఫ్రీ కోచింగ్, ఎస్ఏ అభ్యర్థులకు 2,000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని ప్రకటించడం జరిగింది. అయితే అభ్యర్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ నెల 16 లోపు దరఖాస్తు చేసుకుంటే 16 ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎవరైతే ఎంపికవుతారో వారికి 21 నుండి క్లాసులు మొదలవుతాయని వెల్లడించడం జరిగింది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క అవకాశాన్ని అయితే ఎవరు వదులుకోవద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లాస్ట్ డేట్ 16, ఆన్లైన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి తప్పనిసరిగా. మీకు స్టైఫండ్ వస్తుంది, ప్లస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ ఎస్ఏ ఎగ్జామ్స్కి మీకు ఫ్రీ కోచింగ్ కూడా అందించడం జరుగుతుంది. సో ఎనీవే, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 తీసుకునే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ మరియు స్టైఫండ్ ఇవ్వాలి అని చాలామంది అభ్యర్థులైతే కోరడం జరుగుతుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అని కూడా చాలామంది నిరుద్యోగులు కోరడం అయితే జరుగుతుంది.